తిరుమల సామాన్యుడికి దేవుడి దర్శనం కరువైంది, కుబేరులకే కలియుగ దైవం దర్శనం ఇస్తున్నాడా? ఏ దేవుణ్ణైనా ప్రశాంతంగా, రాజకీయాలకు అతీతంగా, ధనిక పేద తేడా లేకుండా దర్శనం చేసుకోవాలి. కానీ సాక్షాత్ కలియుగ దైవం అనే ఎంకన్న స్వామిని దర్శనం కూడా కుబేరులకే ఇస్తున్నారు, సామాన్యులకు కరువైంది అని చెప్పేసి విమర్శిస్తా ఉన్నారు. అంటే టీడీపీ పాలక మండలి అలా చేస్తుంది అని విమర్శలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రసీదుకి వెళ్తే డబ్బులు అడుగుతున్నారా, చర్చికి వెళ్తే డబ్బులు అడుగుతున్నారా? అలాంటిది చిన్న గుడికి వెళ్ళినా రసీదులు అడుగుతున్నారు. ప్రత్యేక పూజలు అంటే టికెట్స్ తీసుకోవాలి అంటున్నారు. అసలు దేవుడు దర్శనం అంటేనే టికెట్స్ తీసుకోవాలి, డబ్బులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. భక్తులందరూ కూడా అంతర్మగ్నంలో ఉండిపోతా ఉన్నారు. భక్తులు ప్రశాంతత కోసం గుడికి వెళ్తారు. అలాంటిది చంటి పిల్లలతో దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో దర్శనానికి వస్తా ఉన్నారు. వసతి గృహానికి డబ్బులు ఇవ్వాలి, దర్శనానికి డబ్బులు ఇవ్వాలి, ఇలా సామాన్య భక్తుల పరిస్థితిని ఎవరు ఆలోచించట్లేదు అని వాపోతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా అంతర్మగ్నంలోకి వెళ్ళిపోయి ఇంత ఖర్చు పెట్టుకుని ఇన్ని ఇబ్బందులు పడుతూ తిరుమల వరకు ఎందుకులే, ఇక్కడ గుడిలో దండం పెట్టుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచనకు వచ్చేసారు భక్తులు కూడా. దీనికి కారణం టీటీడీ కూడా దర్శనానికి కానీ అన్ని రేట్లు పెంచడం, రూమ్స్ రేట్లు పెంచడం, మళ్లీ అవి రిటర్న్ వస్తాయి అని చెప్పడం, అవి రాకపోవడంతో మళ్లీ తిరుమల వరకు వెళ్ళలేక వదిలేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ భక్తుల మదిలో వెంకటేశ్వరుడు అంతర్మదనంలో స్వామి దర్శనం చెప్పుకోవచ్చు. గతంలో బీజేపీ పురంధరేశ్వరి గారు కూడా ఒక సందర్భంలో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రిస్టియన్స్ కి అర్హత లేదు, హిందువులకు మాత్రమే అర్హత ఉంది అని కూడా చెప్పారు.